కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సమాధి మందిరంలో స్వయంగా అనుగ్రహాన్ని ప్రసాదించిన సాయిబాబా, ఇది నిజంగా ఇది కూడా గొప్ప అనుభవం అండి. కాకినాడలో ఉంటుంది ఆ భక్తురాలు సరళ అమ్మాయి, బాగా గుర్తుంది నాకు పేరు కూడా. అమ్మాయి ఫోన్లో చెప్పిన అనుభవం వింటే నిజంగా సంతోషం అనిపించింది, మీ అందరితో పంచుకోవాలనిపించింది. చాలా గొప్ప భక్తురాలు ఆ తల్లి. ప్రతిరోజు హారతులు పాడుకోవటం, సచ్చరిత్ర పారాయణం చేయటం, పారాయణం చేసిన దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయటం, తన సన్నిహిత వర్గం అందరికీ కూడా బాబా తత్వాన్ని కొద్ది కొద్దిగా చెప్పే ప్రయత్నం చేయటం, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ఇట్లా అనేక రకాలుగా తన భక్తితో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అంటే నాకెలా అంటే 2005 జీ తెలుగు ఛానల్ నుంచి ఆ తల్లి నన్ను వీక్షించడం జరుగుతుంది. ఒకనొక సందర్భంలో తన 30వ జన్మదినం అన్నమాట, 30వ బర్త్డే సిరిడీలో చేసుకోవాలి అన్న ఉద్దేశంతో సిరిడీకి వెళ్ళటం అనేది జరిగింది. మరి సిరిడీలో బాబా సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవటం అంటే ఆ తండ్రి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందినట్టే అన్న అనుభూతి అనుభవం. వాస్తవంగా సృష్టి అంతా ఆవరించి ఉన్నాడు, కానీ అక్షేత్ర మూలస్థానం కాబట్టి అక్కడికి వెళితే ఆ ఫలితం వస్తుందన్న సత్సంకల్పంతో ఆమె సిరిడీకి ప్రయాణమైంది, సిరిడీకి వెళ్ళింది. మరి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే పుట్టినరోజు రానే వచ్చింది, ఒకరోజు ముందే వెళ్ళారు. పుట్టినరోజు వచ్చిన తర్వాత కాకటహారతికి వెళ్ళటం అనేది జరిగింది. కాకటహారతిలో చక్కగా పాలు పంచుకొని కాకటహారతి అయిపోయిన తర్వాత ఇంకా వరుస క్రమంలో దర్శనానికి పోతూ ఉంటాం, అభిషేకం జరుగుతూ ఉంటుంది, బాబాకు గులాబ్ పూలు సమర్పించే వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. సమాధి మందిరం అందరికీ తెలుసు కదా ఎంత హడావుడి హడావుడిగా ఉంటుందో. ఓ పక్క విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది, అంత చక్కగా హడావుడిగా ఆనందంగా భజనలు నామాలు జై సాయినాథ్ మహారాజ్కి అని చెప్పి అరుపులు వెళ్తూ ఉన్నారు. ఎంఐకి వెళ్తూ ఉంటే ఎందుకో అనిపించింది, బాబా ఇవాళ నా పుట్టినరోజు కదా, దయచేసి నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు, ఒక్క నిదర్శనము బాబా, ఆ గులాబ్ పువ్వు నీ సమాధి మీద ఉన్నటువంటి ఒక్క గులాబ్ పువ్వును నాకు అందించు బాబా, అలా అందించినట్లయితే నువ్వు నన్ను ప్రత్యక్షంగా ఆశీర్వదించినట్టే అనుకుంటాను అని మనసులో అనుకుంది. అనుకుని లైన్లో పోతే మరలా అనుకుందట, నా పిచ్చి కానీ ఎక్కడ జరుగుతుంది ఇది అని చెప్పి ఇంకా ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఇంకా బాబా నామస్మరణ చేసుకుంటోంది, మరి ఆనందంగా నడుస్తూ పోతూ ఉంది. కరెక్ట్గా సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి నమస్కారం చేసుకుని లేచేటప్పటికి సమాధిపై అంటే ఆ స్టేజ్ మీద ఉన్న పూజారి పుష్పం గులాబీ పువ్వు తీసుకొని అమ్మాయికి ఇచ్చాడట. ఇచ్చి ఏమన్నాడు వినండి, ఆశ్చర్యపోతారు మీరందరూ. అమ్మా నువ్వు అనుకున్నావు కదా గులాబీ పువ్వు ఇస్తేనే బాబా అనుగ్రహం లభిస్తుంది లభించినట్లే అని, బాబా మేరేకో బోల్ రహా హై బేటి, ఏ గులాబ్ లే, బాబా నాకు చెప్తున్నాడు నీకిమ్మని తీసుకో అని చెప్పి నవ్వుతూ హ్యాపీ బర్త్డే అన్నట. అసలు ఒకసారి చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఇదేదో సినిమాలాగా లేదు, కళలాగా లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే పక్కనున్న వాళ్ళు ఈ అమ్మాయి అందరు ఆశ్చర్యపోతున్నారు, పూజారికి ఎట్లా తెలుసు బర్త్డే అని. నెంబర్ వన్ పూజారికి అంటే చూడండి నిరూపణ ఎట్లా ఇస్తున్నాడు, బాబా నా సమాధి నుండి నేను సమాధానమిస్తాను, సమాధి మీద ఉన్న ఆ పుష్పం తీసుకొని ఇచ్చాడు అంటే ఎప్పుడైతే ఇతను సమాధి మీద ఉన్న పుష్పాన్ని స్వీకరించాడు, పట్టుకున్నాడో స్పర్శించాడో సాయి అతనిలో జొరబడి మాట్లాడాడు, అతనికి కూడా తెలియదు చూడండి. ఆ తర్వాత మరలా కొంచెం 2 అడుగులేసి స్వామి 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 అన్న అతనికి పట్టించుకోలేదట వీళ్ళని, ఇంకా అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు. కానీ అతను అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే చూడండి, అతను కాదు అన్నది బాబా అన్నాడు, అమ్మా గులాబీ పువ్వు ఇస్తేనే ఆశీర్వచనం అని అనుకున్నావుగా, ఇదిగో గులాబీ పువ్వు నా ఆశీర్వచనం, నీ జన్మదిన శుభాశిస్సులు. ఎంత చక్కగా బాబా చెప్పాడు చూడండి, అంటే భావన భావన నమ్మకం విశ్వాసం ప్రేమ భక్తి ఇవన్నీ ఎప్పుడైతే మనలో నిండుగా సంపూర్ణంగా పూర్ణంగా ఉంటాయో ఆ రోజున ఫలితాలు సామాన్యంగా రావండి, ఊహించని ఫలితాలే వస్తాయి, ఊహించని స్థితిని మనం పొందటం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి భక్తి విశ్వాసాలతో ఎప్పుడైతే మనం బాబాను సేవిస్తామో పూజిస్తామో అర్చిస్తామో తప్పక శుభ ఫలితాలు రావటం ముమ్మాటికి
సత్యము, ముమ్మాటికి సత్యము. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని పొందాలంటే సచ్చరిత్రను పారాయణం చేయండి, సాయి హారతులను పాడండి, అష్టోత్తర శతనామాలను చక్కగా పఠించండి, తప్పకుండా శుభ ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.